ఎరగడదా తలుపులేస ఆ నేలవేణ్ నిన్న ఏం చేసిందటి చెప్పవేరా ముందు ఆటాడే ఏం చెప్తాడా అమ్మాయప్ప పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడఫడ వాయించి ఉంటుంది నీ మొహమేం కాదు ముందు గారెలు ఒత్తుకోవే పొండికొన్నా ఏం చేసిందటి చెప్పవే इंकेందుకు ఇక్కడా గారెలు తింటున్నావుగా అక్కడ బూరులు బొబ్బట్లు పెసరట్లు పెడతారు అందుకు మా అమ్మాయి నిలవేణ్ణి మీ మనవడు బుల్లెబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం ఏమంటారు మా అమ్మాయి ఇష్టపడింది మీ వాడి కూడా ఇష్టమైతే వాడి ఇష్టపడేదండి బాబు వాడి మొహం స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తారంటే ఎవరొద్దంటారు చేసేయండి పెళ్ళి మీ ఇష్టం अम्मो बुल्लब्बाय अंटेटो बंगार लाट पि पटेशा एम चेसा बाबाया नी मनोरा दर पंपा चौता टेन्त क्लास अला पास बोलो चपटा अम्मा पटो తింగర వేషాలేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు ఇక నుంచి అయినా జాగర్తగా ఉండి ఆ పిల్లని బాగా చూసుకోయ్యా చూసుకుంటాడు చూసుకుంటాడు ఇక నుంచి ఇన్ని ఆ పిల్లే చూసుకోవాల ఏ గురం ఎగురుతో ఎవరికి తెలుసు నిన్నటిదాకా వీడికి పెళ్ళే అవ్వలేదని నవ్వేరు ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరూ ఏడుస్తున్నారు అమ్మా ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా ఏడికి దిష్టి ఎందుకు తగిలితే బంగారం బంగారం సో నైస్ థాంక్యూ నీ పెళ్ళికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా అలవాట్లు పొరపాట్లేండి గురువారు భోజనాలు అయ్యాయా ఇప్పుడే కదా తిన్నావు పని చేయండి ఇంకో పట్టు పట్టండి ఎందుకు ఇందాక తింది అరగడానికి తిన్న తిరగడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు రే నీ గేటకారం కూడా అర్థం కాదు ఇది ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు ఒకసారి రావే ఒకసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను పెళ్ళయ్యేదాకా ఆగలేవా ఆగలేను ఇప్పుడే అడిగేసేయాలి అదే ఏమిటా తొందర అని మీ అక్కని కురుకు తినగాని ఎల్లు ఒకసారి పిలవ్వే ప్లీజ్ గుర్రానికి గాడిదకి జత కుదురుద్దా ఇప్పుడు ఏదో అడగడం కోసం చాటుకు రమ్మన్నావా క్వశ్చన్ పేపర్ లో ఒక్కటి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఏంటో ఫస్ట్ క్వశ్చన్ గుర్రం గాడిద క్వశ్చన్ ఎటకరాలు వద్దు సీరియస్ నువ్వు ఫారెన్ లో పెద్ద చదువు చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు
నేనేమో 10th 17 సార్లు ఫెయిల్ అయ్యాను ప్లస్ బేవర్స్ మీ నాన్నకి 1000 ఎకరాలు ఆస్తి నాకు ఈడ్సిదంటే 10 ఎకరాలు ఆ నువ్వు మిస్ ఇండియా నేనేమో పల్లెటూరు దసరా బుల్లోని ఆ ఏమన్నా బ్యాలెన్స్ అవుతా ఆ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ నువ్వు నన్ను ఇష్టపడటం ఏంటి చండాలంగా ఆ రోజు నీతో పాటు కార్లో కూర్చోనివ్వడానికి ఇష్టపడం దానివి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టుకుంటావంటే నమ్మడానికి నేనేమన్నా తింగరవన్నా ఇప్పుడు చెప్పు ఏంటి షాం నాకు తెలుసే నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేవని నువ్వు ఫెయిల్ కానీ నాకు తెలుసు ఆన్సర్ ఏంటది నువ్వు అమెరికాలో ఎవన్నో ప్రేమించి మీ నాన్న ఒప్పుకోడని నాలాంటి అమాయకుడిని కట్టుకొని అక్కడికి తీసుకెళ్లి వదిలేసి హాడితో లేచిపోదామనే కదా నీ ప్లాను కరెక్టా చెప్పు ఎవడా పోడుగాడు రాహుల్ నువ్వు లైఫ్ లో 10th పాస్ అవ్వలేవు గానీ నీ బుర్ర మాత్రం ఏమో షార్ప్రా ఎప్పుడు ఉంటదే నీ పని ఏ విషయమంతా మామకి చెప్పేస్తే ఉంటది రిజల్ట్ ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు అంతేగాని నా గురించి ఏమైనా చెప్పావంటే పెద్ద పొలం మోటార్ షెడ్ లో నన్ను బలవంతం చేశామని అందరితో చెప్తా అమ్మ కంత్రిదానా నువ్వు ఎంతకైనా దిగిస్తావే అయినా నీ బెదిరింపులకి భయపడి బుల్లెబ్బాయ్ నన్ను ముద్దు పెట్టుకుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నా కానీ నన్ను మాయ చేసి ఈ దొంగ పెళ్లికి ఒప్పించిందని తెలిసా కూడా ఈ పెళ్లి చేసుకోవాలా తన్ని ఎందుకు చేసుకుంటేనే చేసుకుంటుందా లేదా నీకు కూడా ఇష్టమేగా చిచి నిన్ను అద్దె మొగుడు అంటారు కదరా బుల్లెబ్బాయ్ రే నువ్వు నీలమైన కాలికోటికి కూడా సరిపో ఏ మొగుడైతే దాంతో పాటే ఉంటావు కదరా కానీ తర్వాత మన పరిస్థితి సర్లే గాని మా ఆవిడ మాగాయ పచ్చడి అడిగిందిరా వచ్చే నెల సుబ్బరాజ్ గడ వస్తున్నాడు ఆడితో పంపించు ఎలాగ నువ్వు రావా అమెరికా సరే ఏం చేస్తాం ఈసారికి ఇలాగే కనిచ్చేద్దాం ఏంటి మన పెళ్ళి ఈ పెళ్ళి నాకు ఇష్టమైన నిలవేణి మనసు మార్చుకున్నావా ఏంటి నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి ఇదిగో ముందే చెప్తున్నా ఎలాగో నీకు విషయం తెలిసిపోయింది అక్కడికెళ్ళాక అది ఇది అన్నావంటే మాట తక్కదు యుఎస్ వెళ్లిన 2 నెలల్లో నీకు నాకు డివోర్స్